ప్రియా గిరిగాడి కనిపించట్లేదు. ఏమోనండి? అరే ఆశ్చర్యంగా ఉందే, నాకు తెలియకుండా వాడు ఎక్కడికి వెళ్ళడే? ఏమోనండి, ఉదయం అనగా వెళ్ళాడు, ఇంతవరకు కనిపినే కనిపించలేదు. నా వెడం కన్ను అదురుతుంది, నా మనసు ఏదో శంకిస్తుంది, నాకెందుకు భయంగా ఉందండి. కాస్త మీరు చూడండి. అలాగే ప్రియా. వాట్ సార్, ఏమిటి ఇదంతా? నువ్వు సాగించిన దారుణ మారణ కాండకు శిక్ష గిరిబాసులను దారుణంగా చంపినందుకు. వాట్? ఏమిటి ఈ వారం? గిరి నా ప్రాణం, వాడి కోసమే ఇద్దరం ఉదయం నుండి కలవలు పడుతున్నాం. అటువంటి నా చేతులారా నేను సార్, ఒక్కసారి నా గిరిని చూడాలి సార్. గాంధీ, ఇంకా మా కళ్ళు కప్పాలనే ప్రయత్నించుకో, మర్యాదగా స్టేషన్ నడు. అలాగే సార్. మీరు దేనికి కరగని కఠినాస్తులని నాకు తెలుసు. నా ఎంతటి నేనే లొంగిపోతున్నాను. ఇంపాసిబుల్. గుళ్ళు తిరిపించి ఇలాంటి నేరస్తుండి ఈడ్చుకెళ్ళకున్నంతసేపు మాట్లాడుతున్నాను. ఆ పరిస్థితి ఎందుకు? చూడండి కలెక్టర్ సార్ గారు, చూడండి, దోస్తులైనా హంతకులైనా దుర్మార్గులైనా బంధుత్వం బంధుత్వమే. మా అన్నయ్యను గిరిని ఒక్కసారి చూసే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత నా భర్తను పోలీసులకు అప్పగించే బాధ్యత నాది. చూడండి, ఏసరి చేయని సాహసాన్ని నేను చేస్తాను. నా భర్త రేపు కోటిని అందిస్తాను. దయచేసి మమ్మల్ని. లేదు, ఎలాంటి సెంటిమెంట్లకు పోబట్టే సమస్య ఎంత దూరం వచ్చింది. ఇక బంధుత్వాలకే తావు లేదు. హరే సేమ్ ప్రాణాలు లేచిపోతాయి. ఏవండి పడకండి, ఏవండి. నా లక్ష్యం నెరవేరే వరకు ఎవరికి చిక్కను. ఎవరు అడుగు ముందుకే ఎత్తు. జాగ్రత్త. ఇప్పుడు కాదు మనకి ఆనందం. ప్రభుత్వాన్ని చట్పట్లాడించాం, శత్రువుల్ని మట్టి కల్పించాం, పదవిని కైవసం చేసుకున్నాం. రే నర్సింగ్, ప్రజలారో జనాన్ని సిద్ధం చేయి. రేపే మనం రాజధానికి ప్రయాణం. ప్రమాణ స్వీకారం రోజే. జన ప్రభుత్వంతో హైదరాబాద్ అదిరిపోవాలా? అది నువ్వు చెప్పాలా అన్న. ఊరేగింపు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడు. ఏమిరా నర్సింగ్? అన్న బా బస్తుగా ఉంటుంది. అంతా మంచిగుందన్నా, ఒక్కటే మిగిలినది వాడు. అదే కాంతి, వాడిని మనం ఏం చేయలేకపోయినాం. అదే మహా చిన్నతనంగా ఉందన్నా. అబ్బో, అవసరం కాదు. ఇంకెక్కడ కాంతి, ఆడిప్పుడు సైన్యం లేని సేనాని, ఆడి కోసం పోలీసులు వేడగొక్కలా తిరుగుతున్నారు. ఈ దెబ్బతో బెంబెలైతే ఎక్కడైనా పారిపోవాలా? ఆడితో కలిసి ఆంధ్రలో పారిపోవాలా? నువ్వు ఏం ఆగిపోయేవే? కానీ నీ ప్రేలాపన ప్రాణానికి ప్రాణమైన నా మిత్రుని తుదముట్టించావు. ప్రే చిదంబరం, నువ్వు ఊహించినట్లు ఇప్పుడు నా కళ్ళల్లో నీరు తిరగటం లేదు, రక్తం తిరుగు తిరుగుతున్నాయి. భయంతో నేను వణుకుపోవటం లేదు. దేహం మొత్తం నీ దేహ చుట్టు కోసం అనుభవం చూస్తుంది. అబ్బో, అదే నా కాలుద్ది. గాంధీ, నా మెరదు నీ ఇంకా అర్థం కాలదా? ఈ రోజు వరకే మామూలు చిందరమ్మ, రేపు ముఖ్యమంత్రి చిదంబరం. అసలు రేపు అనేది నీకుంటే కదా, హృదయాన్ని నువ్వు చూడలేవు కదా గండి. ఒక్క అడుగు ముందుకేసిన ఉత్సవాలే మిగిలేది. ఇప్పుడు చెప్పు చిదంబరం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తావా?
అలాగే చేయి, కానీ జనంలో కాదు, ప్రేతాత్మల ప్రసారం చేసే ప్రజల సామ్రాజ్యములు. రేపు 12 గంటలకి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సిన కాటికి ప్రయాణమని రేపు మెయిన్ హెడ్లైన్స్ లోని పేరు పేపర్లో వస్తుంది. పదవి ఖరీదు, ఎందరో దీనిలో ప్రాణం ఖరీదు ఒక్కటైనప్పుడు ఇలాంటి నాయకుడు ఈ దేశంలో ఉండకూడదు. కత్తులతో బొమ్మలతో భయపెట్టి బాస్టర్లు ఈ దెబ్బతో భయపడి సావాలి. ఎందరో అనాథులు, అభాగ్యులు, మేధావులు, మానవతవాదులు ఉండే ఈ సునిశాల దేశంలో నేలాంటి ఉన్మతులు పాలించడానికి వీలు లేదు. అందుకే ఎవరు చేయని ఏ కోర్టు వీళ్ళు విధించిన దారుణ శిక్షను నేను విధిస్తాను. వద్దు గాంధీ, ప్లీజ్ నన్నేం చేయదు. నీ మీద నాకు ఏ శత్రుత్వం లేదు. నా మంత్రిమండలి నీకే పదవి కావాలన్నా ఇస్తాను. నా మాట నమ్ము. రౌడీ అని రాజుకున్న ప్రజలు చేస్తే కుల మాట స్వాగతం పలికేలా నేను చేస్తాను. నా మాట నమ్ము. అబ్బో చిదంబరం, అంగరక్షకుడు నేల కొరికి పరిస్థితి పీఠ మీదకి వచ్చేసరికి పాప బిడ్డు పొంగుకొస్తుందా? నీ ప్రాణం కోసం ఇంత విలవిలలాడుతున్నావే. నీ గాటికి బలైన వాళ్ళు అసహాయం గురించి నడి బజారులో తప్పినా వాళ్ళ గత ఏమిటి? అందుకే నేను వీళ్ళ నా సంపలో నలికి నలికి నలక యాతనతో ఓ మై గాడ్, ఏమిటి ఇదంతా? గాంధీ చెయ్, ఆ పేరు ఉచ్చరించడానికే చిగ్గుసేటుగా ఉంది. నీకోసం పడ్డ నా ఆరాటాన్ని ఏమనే వృధా చేశావు. పూసికి పొల్ల కంటే హీనంగా చేశావు. హింసే సమాధానం. హింసానర ధ్వలల్లో 10,000 మానవ మృగాలకు నేను ఇచ్చిన కానుక. మీరు మానవత్వాన్ని మర్చిపోయి పశువులా మారి మీరు చేస్తుంది ఏమైనా బాగుందా చెప్పండి? మీకోసం భర్త పెట్టాలని నేనేమయ్యాను? మనం కళ్ళకంటూ నా కడుపులో బిడ్డ ఏమయ్యాడు? అసలు ఏంటండి మీరు చేసిన పని? ఏంటండి జరిగి తీరాల్సిందే. శత్రు సంహారం మిగలకూడదు. ఏమండి గాంధీ, నీకోసం నేను పడ్డ ఆరాటం, నా ఉద్యోగ ధర్మాన్ని ఫణంగా పెట్టాను. ప్రభుత్వం నుండి ఎంత ఒత్తిడి వచ్చినా లెక్క చేయకుండా ఫైట్ చేశాను. నా ఆశల్ని, ఆవేదాన్ని చెట్టేగుతున్న హింస అనే ఆయుధంతో నరికేశావు. నన్ను ఒక చిన్నపిల్లాన్ని చేశావు. గాంధీ, అందరి విశ్వాసాన్ని ఒమ్ము చేసి విశ్వాస దాతుకుడు అయ్యావు. కలెక్టర్ గారే నీ కళంకాన్ని తుడిచేదానికి కంకణం కట్టుకుంటే కించె తెలివైనా ఇవ్వలేదంటే నువ్వెంత కషాయ వాడివో, కాకపోతే నువ్వు అంతకుడువో అర్థమవుతుంది. అంతకుడనే ముద్ర ఏనాడో పడింది. కొండ అనే కొండ గుర్తున్నా నుదుట రాసి ఉంది. మీ ముందు చేతులెత్తి సన్యాసం చేసిన పరిశుద్ధ సంఘం చీడ పురుగులా భావిస్తుంది. అందుకే ఎవరు విధించిన దారుణ శిక్షను నేను విధిస్తున్నాను. ఇన్స్పెక్టర్ హరేశ్, మీకంత శ్రమ అవసరం లేదు గారు. నేనే స్వచ్ఛంద ఎవరి కారణంగా ఈ స్థితికి వచ్చాను? ఆ నీచుల అంతంతోనే నా పగ పంతం తీరిపోయాయి. జరగకూడదు, ఎమోషన్ తరిగిపోయింది, రక్తం మిగిలింది. అందులోనే రాజకీయంతో అందులోని గుండాగా నువ్వు నిలిచిపోయావు. పూజ్య బాబూజీ కలల కన్నా అఖండ భారతమా, నీ ఉన్మాద నెత్తురు అడుగుతున్న
ప్రచండ భారతమ, ఏది నీ సమాధానం? లొంగిబాటు మచ్చలేని మగువుగా ఈ సంఘంలో వెళ్ళలేని జీవితం నీకుంటుంది. నా కోసం బాధపడదు ప్రియా, రౌడీగా వెళుతున్నాను, ఏ కళంకు లేని పౌరుడిగా తిరిగి వస్తాను. నా భార్యగా ఎన్నో ఆటుపోట్లు భరించావు, ఇక తల్లిగా నీ విధి నిర్వర్తించు. మన బాబును తీర్చిదిద్దు, చరిత్ర మరవలేని జాతిరత్నాన్ని భారతావునికి అందించు. నాలా దౌర్జన్యకారుడికి ఇల్లాలగా, ఉత్తముడైన కొడుక్కి తల్లిగా నీ పేరు చరిత్రలో వర్ధిల్లాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. భయపడకు ప్రియా, గుండు నిర్భయం చేసుకుని జీవనాన్ని సాగించు. ఇన్స్పెక్టర్ పదండి.